సో మరి ఆయన గురించి చెప్పాలి అంటే నిజంగా సూర్యుడి ముందు ఒక చిన్న క్యాండిల్ వెలిగించినట్టే ఇట్ జస్ట్ మచ్చుక మాత్రమే మరి ఇలాంటి టాలెంటెడ్ యాక్టర్ మన ముందు ఉన్నారు ఎంత గౌరవంగా వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం దిల్ రాజ్ గారిని బొకే అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వి వెల్కమ్ మల్టీ టాలెంటెడ్ ప్రకాష్ రాజ్ గారు ఆయన నాకు ఇష్టం వ్యక్తిగా ప్రొడ్యూసర్ యాక్టర్ అనే రిలేషన్షిప్ వేరు ఇద్దరు సన్నిహితులు జీవితంలో ఇంత పెద్ద ప్రయాణం చేయాలంటే దానికి ఇద్దరు ఆలోచనలు ఆయనలో ఉన్న సహృదయం ఆయనలో ఉన్న కసి నాకు ఇష్టం సో అలాంటి ఒక సన్నిహితుడిని అలాంటి ఒక తమ్ముడిని నేను పొందాలంటే అది నా స్వార్థం చాలా తక్కువ మంది దొరుకుతారు అలాంటి ఓపెన్ హార్టెడ్ అండ్ చాలా అద్భుతమైన ఒక వ్యక్తిత్వం అండ్ దట్స్ ద సీక్రెట్ బిహైండ్ ఇట్ థ్యాంక్ యూ దిల్ రాజు ఫర్ బీయింగ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై లైఫ్ ఓకే బంగారం సార్ మణి సార్ రెహమాన్ సార్ శాస్త్రి గారు నిత్యామనన్ దుల్కర్ మణి సార్కు నాకు కూడా ఒక అద్భుతమైన ఒక ప్రయాణం జరిగింది చాలా ముందు నేను ఇక్కడ చెన్నైకి వచ్చే ముందు బెంగళూరులో ఉన్నప్పుడు రోజా అని ఒక సినిమా చూశా అప్పుడు ఇంకా నాకు తమిళ్ తెలీదు ఇంకోటి తెలీదు రెహమాన్ గారిని మండరత్నం గారిని వాళ్ళ సినిమాలు చూస్తూ ఎక్కడో ఒక పెద్ద నటుడు అవ్వాలి నాలో కూడా ప్రతిభ ఉంది దాన్ని ఎలా నేను చూపిస్తూ నాకంటూ ఒక ఐడెంటిటీని నాకంటూ ఒక గుర్తింపుని పొందాలి దారి తెలీదు అంటున్నప్పుడు కలలు కనేవాడిని అప్పుడు ఏదైనా ఒకరోజు ఆయన ఫ్రేమ్లో నేను ఉంటానేమో కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అది నిజమైంది నా ఫస్ట్ రాష్ట్ర ప్రశస్తి ఇరువురు చేసినప్పుడు నాకు ఆయన వల్లే దొరికింది రెండోసారి నాకు నేషనల్ అవార్డ్ అంతఃపురంకి వచ్చినప్పుడు ఆయన ఒక మెసేజ్ ఇచ్చాడు నాకు హీ సెంట్ మీ అ బొకే అద్భుతంగా నటించాడని కాదు ఐఎమ్ ప్రౌడ్ దట్ యు హ్యావ్ అ బెంచ్ మార్క్ అని ఆయనలో ఉన్న గొప్పతనం అంటే ఎప్పుడు ఏం చెప్పడు చెప్పాల్సింది చెప్పి నేను నిన్ను నమ్ముతున్నాను నీ నుంచి ఇంకా ఎక్కువ కోరుతున్నాను అది నువ్వు చేయగలవనే నమ్మకం నాకుంది అని ఒక బాధ్యతని మా మీద పెడతాను మణి సార్తో చాలా సంవత్సరాల మధ్యలో నేను యాక్ట్ చేయలేదు కారణాలంటే ఆయన తీసిన సినిమాలు నాకు పాత్రను లేక బట్ ఈ సినిమాకి నన్ను పిలిచినప్పుడు నా మొదటి సినిమాకి వెళ్ళినట్టు పరిగెత్తుకు వెళ్ళిపోయాను ఎందుకంటే తనతో పని చేస్తుంటే ఆయనకున్న ఆకలి మాకు వస్తుంది ఆయనకున్న కసి నాకు వస్తుంది ప్రతి ఒక్క క్షణాన్ని ఒక భావాన్ని ఒక ఆలోచనని ఒక కొత్త కోణంలో చూస్తూ ఒక కొత్త కోణంలో విశ్లేషిస్తూ మాకు ఒక అనుభవాన్ని పొందే ఒక స్థాయిని ఒక సమయాన్ని ఇస్తూ అంటే ఎక్కడో పనిచేసి కొంచెంసేపు గడిపి వచ్చిన అనుభవం కాకుండా అది మధురానుభూతి అయిపోతుంది ప్రతి క్షణంలో ఇట్ బికమ్స్ ఇన్ టు అ మెమరీ ఆయన గురించి చెప్పాలంటే ఒక పెద్ద కెమెరామెన్ నేను ఆయన రవికేశేంద్ర అని ఒక సినిమాటోగ్రాఫర్ నేను ఆయనకు తెలియని ఒక విషయం కన్నతెల్లి ముత్తమిట్టాల్ అమృత సినిమా చేస్తున్నప్పుడు తనకి బాంబే నుంచి చాలా పెద్ద సినిమా ఆఫర్ ఒకటి వచ్చింది 50 లక్షలు ఇస్తున్నారంట వెళ్ళాలి అని ఎర్లీ మార్నింగ్ షూటింగ్ ముందు ఎందుకు వెళ్ళలేదా రవి అన్నాను లేదు భార్య అడిగింది అంత పెద్ద పారితోషికం వస్తుంది డబ్బు అవసరం కదా అంటే ఆయన చెప్పాడంట అక్కడికి వెళ్తే నాకు తెలిసిన పని చేయొచ్చు మండరత్నంతో పని చేస్తే చాలా నేర్చుకోవచ్చు అని ఎప్పుడూ నేర్పే గురులా ఉండకుండా ఒక సన్నిహితుడిగా ఒక కోవర్కర్గా ఉంటూ ఆయన దగ్గర నచ్చిన విషయం ఏంటంటే సక్సెస్ ఫెయిలియర్ గురించి ఆయన ఎప్పుడు పట్టించుకోడు అంటే లక్ష్యం కాదు దిగంతాలు కాదు గమ్యమే జీవితం అని నమ్మే మనిషి అందువల్ల ఆయన రోజు రోజుకి ఎదుగుతూనే వెళ్తుంటాడు చాలామందికి నేర్పుతూ తను కొత్తతనంతో కొత్తగా నేర్చుకుంటూ ఒక కొత్త అనుభూతిని అనుభవాన్ని ఇస్తూనే వెళ్తుంటాడు ఓకే బంగారం అలాంటి ఒక అద్భుతమైన ప్రయాణం ఒక చిన్న చిలిపి సినిమా ఒక అద్భుతమైన సినిమా ఒక క్యూట్ అయిన సినిమా మిమ్మల్ని అందరినీ ఆశ్చర్యపరిచే ఎన్నో మొమెంట్స్ ఉన్నాయి కోణాలు ఉన్నాయి అంటే ఆయనలో ఉన్న ఎనర్జీ మీకు ట్రాన్స్ఫర్ అవుద్ది ఈ కథ మూలంగా అండ్ థ్యాంక్ యూ మణి సార్ ఫర్ గివింగ్ అస్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఫిల్మ్ రెహమాన్ గారు ఆయన ఎదిగిన ఎత్తు
ఆయన కున్న సౌమ్యం ఆయన కున్న సరెండరింగ్ ఆయన మొన్న నేను నన్న ట్విట్టర్ లో ఐ జస్ట్ రీట్వీటెడ్ ఇట్ ఓకే బంగార సాంగ్ గురించి రెహమాన్ వాయిస్ లో వినండి అని సోనీ వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేస్తే అది ఏంటని చూస్తుంటే ఇప్పుడు కూడా మండరత్నం ఏఆర్ రెహమాన్ వీళ్ళిద్దరి మధ్యం ఏదో స్కూల్లో ఉన్న ఇద్దరు చిన్న పిల్లల్లా ఇంకా ఎతుకుతూ ఒక్కొక్క పాటకి అలాంటిది చేసుకుంటున్నాను ఆ తర్వాత ఈ వర్డ్ బాగుంటూ అంటే ఆయన అనడం ఆ భావం బాగుంటే అనుకోవడం ఎక్కడో ఎతకడం ఎక్కడో ఒక ఆఫ్రికా నుంచి ఒక డ్రమ్మర్ని తీసుకొచ్చాం అంటే ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ సర్చ్ ఆఫ్ ట్రయింగ్ టు క్రియేట్ ఆఫ్ ట్రయింగ్ టు బీ అంటే విభిన్నంగా ఉండాలనే ప్రయత్నం కాదు విభిన్నంగా బ్రతకడమే తీవ్రంగా బ్రతకడమే ఆ కృషి వాళ్ళకు కనిపిస్తుంది అంటే ఎంత ఎత్తుకి ఎదిగినా కూడా ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నప్పుడు అందులో లీనమైపోయి అందులో మనం ఇవన్నీ చేసాము అది చెప్పుకోవడంలో ఉన్న ఇన్నసెన్స్ అండ్ ద సెలబ్రేషన్ నాకు బలం నచ్చింది ప్రాబబ్లీ వీళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది వాళ్ళ పరిభాష కాదు వాళ్ళని నడిపించే ఆ శక్తి ఆ కమిట్మెంట్ ఆ హానెస్టీ ఎంత మాత్రం హానెస్టీ ఉంటే నిజాయితీ ఉంటే ఇలా మనందరికీ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ వాళ్ళు మన మధ్య అద్భుతంగా జీవిస్తున్నారు ఆ జీవిత క్రమాన్ని మనం నేర్చుకోవాల్సి వస్తుంది అండ్ థ్యాంక్ యూ రెహమాన్ ఫర్ బీయింగ్ సో హంబుల్ సో బ్యూటిఫుల్ అండ్ సో హానెస్ట్ విత్ యువర్ వర్క్ అండ్ యువర్ ఆర్ ప్రైడ్ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ విత్ యూ సీతారామ శాస్త్రి గారు ఇంకా లేచారా నన్ను వస్తుంటే లేదు ఇంకా కళ్ళలోనే నడుచుకుని వస్తున్నాడని సాయి చెప్పాడు ఆయనతో మాట్లాడుతుంటే నాకు ఒక పెద్ద విశ్వాన్ని ఒక పెద్ద గ్రంథాన్ని ఇంకో జీవితాన్ని చూసి వచ్చినట్టు ఏదో అర్ధరాత్రికి వెళ్తాను కూర్చుని మాట్లాడుతుంటే ఆయనకున్న అనుభవం ఆయనకున్న అధ్యయనం ఆయన చూసే విధం అండ్ ఐ లవ్ హిమ్ అండ్ ప్రతి క్షణం ఒక 100 కవితలు రాయని కవితలన్నీ నేను విన్నాను అని చెప్పొచ్చు ఆయన మాటలు అలా ఉంటాయి ఇలాంటి ఒక వ్యక్తి ఉన్న ఈ ప్రపంచంలో ఈ భూమి మీద నేను ఆయనతో మాట్లాడుతూ ఆయన తాగిన ఆయన గ్రహించిన ఎన్నో నదులు ఏ ప్రయత్నం లేకుండా నాలో వచ్చింది నాలో ప్రవహిస్తోంది అండ్ థ్యాంక్ యూ శాస్త్రి గారు ఫర్ దాట్ అండ్ దిస్ వన్ ఇస్ ఫర్ నిత్య మణిరత్నం సినిమా వాజ్ అ వెరీ అన్లర్నింగ్ ఎక్స్పీరియన్స్ టు మీ ఎప్పుడైతే మనం ఎంత నేర్చుకున్నా వెన్ యూ గో దేర్ అండ్ వెన్ యూ అన్లర్న్ యువర్ సెల్ఫ్ అది ఇంకో అద్భుతమైన అనుభవం అండ్ ఐ సా దిస్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అండ్ అ వండర్ఫుల్ పర్ఫార్మర్ అంటే తనకి ఇష్టం వచ్చింది చేస్తుంది నేను ఒక్కొక్క సీన్ నలుగురు ముందు పెడుతుంటే నేను అలా చూస్తూ ఉండిపోయాను అంటే నిజం చెప్పాలంటే తన ముందు నేను చెప్పలేదు ఎన్నో కొన్నిసార్లు ఒక సీన్ ఒక మొమెంట్లో ఉండడం కొత్తగా నేను ఆమె దగ్గర నేర్చుకున్నాను అండ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హర్ కమిట్మెంట్ అది ఏదో అద్భుత కాదు అండ్ యు హావ్ బీన్ వండర్ఫుల్ దుల్కర్ మమ్ముట్టి సన్ ఈ ఎనర్జీస్ యంగర్ జనరేషన్ యాక్టర్స్ తెలుసుకోవాలి ఎంతోమంది కొత్త కొత్త వాళ్ళు వస్తారు ఏదో డాన్స్ తెలుసు ఫైట్ తెలుసు అలా కాకుండా దే ఆర్ థింకింగ్ యాక్టర్స్ దే ఆర్ లివింగ్ యాక్టర్స్ దే లివ్ ఇన్ అ మూమెంట్ దే ట్రస్ట్ దే వర్క్ టుగెదర్ అండ్ ఇలాంటి అద్భుతమైన యంగ్స్టర్స్ కలిసిన సినిమా ఇది అండ్ లేట్ ఎంట్రీ వచ్చాడు నాకు చాలా నచ్చిన నటుడు నాని నాని గొప్పతనం ఏంటంటే నాని మణిరత్నం గారిని ఎంత ప్రేమిస్తాడు అన్నదాన్ని మీరు దుల్కర్కి నాని ఇచ్చిన వాయిస్ చూస్తే తెలిసిపోతుంది భరతనాట్య శాస్త్రంలో శరీరం శారీరం అంటాం అంటే కేవలం ఒక ఆంగిక అభినయం కాకుండా నీ శారీరంతో కూడా నువ్వు అభినయించాలి చిన్న చిన్న న్యూయాన్సెస్ తను ఆ పాత్రలో బ్రతకలేదు బట్ ఒక పర్ఫార్మెన్స్ని చూసి తనకి గొంతయ్యి తనకు ఒక సౌండ్ అయ్యి ప్రాబ్లీ నాణికి మణిరత్నంతో ఎలాగైనా పనిచేయాలి హౌ టు కన్విన్స్ హిమ్ అని తనే ఆ పాత్రను చేసినట్టు అండ్ ఒక క్షణం కూడా మీకు అది తెలుగు సినిమా కాదో తమిళ సినిమా అనిపించదు అంటే ఆ ఎనర్జీ ఆ ఎలిమెంట్ ఆ రోల్ అంటే నాకు ఆ సినిమా ఇప్పుడు దుల్కర్ని తెలుగులో అలా చూస్తుంటే నాకు నాని కనిపిస్తుంటాడు ఆయన ఆకలి కనిపిస్తుంటుంది అండ్ నాని ద సార్ట్ ఆఫ్ ఫిల్మ్స్ యు ఆర్ డూయింగ్ ద వే యు ఆర్ థింకింగ్ ఇట్స్ సో వండర్ఫుల్ యు ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్ బీ హెల్దీ లైక్ దిస్ వి నీడ్ గుడ్ యాక్టర్స్ వీ నీడ్ థింకింగ్ యాక్టర్స్ వీ నీడ్ గుడ్ వండర్ఫుల్ రిచ్ థింకింగ్ పీపుల్ అండ్ బ్యూటిఫుల్ ఫర్ దాట్ దిల్రాజు వన్ మోర్ సక్సెస్ విత్ యూ అండ్ ఐ నో అంటే మంచి అభిరుచి ఉన్న సినిమాలు డెఫినెట్గా చేస్తుంటాం అండ్ చాలా గ్యాపుల తర్వాత తెలుగు ప్రేక్షకులందరూ ఈ సినిమా అయిన తర్వాత
all of us will stand and thank Mani sir for another beautiful experience. Thank you. Love you all. Very beautiful and talented Nithya Menon gar gunchi appavasaram ledu and ee cinema lo hero ga Mammootty gar san Dulkar chestunnaru. Dulkar couldn't be here. He had to travel for some commitment, but special ga cheppamannaru. Please tell the Telugu audience and the fans that I could not be here. Will you tell them anna adigadu? So I'm telling you now. Since I was really young, I remember watching some really nice looking films and some really nice sounding music. I don't know who it is or what, but you know, I used to stand in front of the mirror and like react to this music and everything. And as a creative person, I think that it moved me in a way, and it's quite amazing that today in one of my films these people are sitting here, Mani sir and Raman sir, and these were the people who made that music and made those films, and you know, I've dreamt about it, and today here I am. Fantastic day for me, and I hope, I wish for the best for this film and for everybody involved in it. Thank you. Andriki telusu Nithya chaala baa vaadtarani. No, no. Thank you. Okka line. No, okka line. Mana 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 mental manadu laka 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 polla vayadu taka 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 kottum isayu okay en kanmani madiyu. Dulkar ki nani voice andicharu natural star nani ani, so ayin okka sari vedika meediki piliste. Okay, so let's invite Nani garu and Dilraj garu bokke andistaru. Andriki namaskaram sir. Thank you sir. Prakash sir, meer eppudaina personal ga kalisinappudu kuda okasari recommend chesthe venra waste ah sir. Okay, nenu first of all ee roju aa iddaru akkada kucharunte ikkada ee stage ekkadame chaala teligina oka garvam oka proud feeling undi. ఆ కాంబినేషన్ కారణం నేను సినిమాల్లోకి రావడానికి, ఈ సినిమా అంటే పిచ్చి పెరగడానికి, ఇంత ఇంట్రెస్ట్ ఉండడానికి అన్నిటికీ వాళ్ళే కారణం. ఏదో ఒక రకంగా వాళ్ళ సినిమాలో నేను కూడా ఒక భాగం అయ్యాను. సో చాలా చాలా సంతోషంగా ఉంది. అటు చూసి మాట్లాడటం కొంచెం టెన్షన్ వస్తుంది, ఇట్టేటైనా చూసి మాట్లాడతాను. ఫస్ట్ టైం నాకు ఈ ఫోన్ వచ్చినప్పుడు మా అక్కకి తెలుసు నేను ఎంత పెద్ద ఫ్యాన్ మణి సార్కి. అక్కకి ఫోన్ చేసి చెప్పాను, ఇలా మణి సార్ ఫోన్ వచ్చింది అనకంటే సడన్గా ఎక్సైట్మెంట్ పెరిగిపోయి ఏ చెప్పు చెప్పు ఐ వాంట్ హియర్ మోర్ అబౌట్ ఇట్ అని, ఇలా డబ్బింగ్ కండా అంటే డబ్బింగా అని చెప్పి కొంచెం డల్ అయింది. అయితే మా అక్కకు చెప్పాను, నేను ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ అనుకుంటే ఇవాళ యాక్టర్ అయి ఉండేవాడిని కాదు, సో దీంతోనే మొదలవుతుందేమో ఎవరికి తెలుసు అని. సో ముందైతే అట్లీస్ట్ నా అప్లికేషన్ పెట్టుకునే ఛాన్స్ వచ్చింది డైరెక్ట్గా కలిసి. సో మొదలయ్యాను అనుకున్నా, చూద్దాం ఎట్ వెళ్తుందో. అండ్ మణి సార్తో కలిసి పనిచేసే ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలి అంటే, చిన్నప్పుడు గీతాంజలిలో చాలా ఇష్టమైన డైలాగ్ అందరికీ బాగా ఫేమస్, ఇప్పుడు కూడా చాలా సినిమాల్లో కూడా వాడుతుంటాం, ఏ అంటుంటారు మణి సార్ ఫిల్మ్స్ అంటే ఆ మాట గుర్తు చేస్తారు అందరూ. అయితే ఆ చిన్న ఏ అన్న మాటకు కూడా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎంత జాగ్రత్తగా చూపించుకుంటారు అన్నది ఆ రోజు నేను డబ్బింగ్ చెప్పినప్పుడు తెలిసింది. చాలా సింపుల్ అనుకున్నాం సినిమాలు చూసినప్పుడు. చిన్న షార్ట్లో ఎక్కడో డుల్కర్ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడే షార్ట్ అయితే సడన్గా నన్ను పెద్దగా చెప్పమన్నారు. ఎందుకు నాకు అర్థం కాల, అప్పుడు చెప్పారు అంటే హెడ్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు మనం పెద్దగా మాట్లాడతాం కదా అన్నారు. అప్పుడు అనిపించింది ఊరికే ఎవరు మహానుభావులని, అంటే నేను బయట నుంచే చూస్తున్నాను, ఆయన మాత్రం ప్రతి షార్ట్ లోపల యాక్టర్ లోపల ఉండి చూస్తున్నారు అనిపించింది. సో ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఏం మాట్లాడాలో కూడా అర్థం కట్టేది టెన్షన్లో. ఈ సినిమా డెఫినెట్గా పెద్ద సక్సెస్ అవుతుంది, నేనే ఈ సినిమాకి ఫస్ట్ ఆడియన్ని. నేను సినిమా చూశాను, చూసిన వెంటనే దిల్రాజ్ గారికి కూడా ఫోన్ చేసి చెప్పాను. చాలా భయంకరమైన కుళ్ళు వచ్చేసింది, అంటే ఈ సినిమాలో ఒట్టి వాయిస్ కూడా ఏంటి, ఇంకేదో చేయాల్సిందని. నేనే సినిమా చేస్తే దుల్కర్ మలయాళంలో డబ్బింగ్ చెప్పుంటే బాగుండేది అన్నాను. బట్ సరే, ఎవరికి ఏం రాసి పెట్టుంటే అది అలాగే జరుగుతుంది కాబట్టి. సో సో నేను డబ్బింగ్ చెప్పిన తర్వాత సార్ నేనేం అడగలేదు. సో ఇప్పుడు అడిగేస్తున్నాను, వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఫోటో వెళ్ళేటప్పుడు అది ఇంట్లో ఫ్రేమ్ కట్టించి పెట్టించుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ 17th రోజు నా నిజంగా చెప్తున్నాను, నా సినిమా రిలీజ్ అయ్యే ముందు ఎంత ఎక్సైట్మెంట్, ఎంత నెర్వస్ ఉంటానో అంతకంటే ఎక్కువ నన్ను ఈ సినిమాకి. ఫస్ట్ డే మార్నింగ్ షో మొత్తం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని వెళ్ళబోతున్నాను.
అండ్ డెఫినెట్గా సక్ అంటే ముందే రిలీజ్ ముందే 100% సక్సెస్ అవుతుందని తెలిసిన ఫిల్మ్ ఏదంటే మన సినిమాలు మనం జడ్జ్ చేయలేము. నేను చేసిన సినిమాలు నేను ముందు చూసినా నాకు అర్థం కాదు. ఈ సినిమా ఒక బయట వ్యక్తిగా చూశాను కాబట్టి నాకు 100% తెలుసు ఈ సినిమా ఏ రేంజ్కి వెళ్ళిపోతుంది అన్నది. అండ్ నిత్య దుల్కర్ ఇద్దరు అసలు అద్భుతంగా పర్ఫామ్ చేశారు. నువ్వైనా చెప్పుండాల్సింది కదా నిత్య, మనం కలిసి రెండు సినిమాలు చేసాం. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. భారతీయతను ఖండక అంతాంతరాలుగా ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసిన ఆయన, ఆయన గురించి ఎక్కువగా మాట్లాడలేం. హీస్ నన్ అదర్ దాన్ మ్యూజిక్ మంత్రికుడు ఆర్ రెహమాన్ సార్. అండ్ ద టైమ్ హ్యాస్ కమ్ అండి, ఇప్పటిదాకా మనందరం వెయిట్ చేస్తూ ఉన్నాము. నా గుళ్ళో ఉండే దేవుడు ఇద్దరు వచ్చేసారు మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి. ఐ థింక్ ద లెజెండ్స్ ఆర్ హియర్ అండ్ లెట్స్ వెల్కమ్ మణిరత్నం గారు అండ్ ఏఆర్ రెహమాన్ గారిని సగౌరవంగా ఇద్దరిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ప్రతిసారి ప్రతిసారి నెక్స్ట్ టైం తెలుగులో మాట్లాడుతాను అని చెప్తాను. అందుకే ఈసారి ఫుల్ స్పీచ్తో వచ్చాను. కానీ సీతారామ శాస్త్రి చూడిన తర్వాత అందరు పోయి, సో ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐ విల్ ప్రాక్టీస్, హీఈస్ గోన్ టు టీచ్ మీ గుడ్ తెలుగు, సో నెక్స్ట్ టైమ్ ఐ స్పీక్ ప్రాపర్లీ. బట్ ఇట్ వాస్ జస్ట్ అమేజింగ్ వర్కింగ్ విత్ హిమ్. ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్. ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ హీఈస్ డన్ విత్ ద మ్యూజిక్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఇట్ వాస్ అ ప్లెషర్ సార్, ఇట్ వాస్ అన్ అబ్సల్యూట్ ప్లెషర్ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. And AR, of course, I don't have to say. he's one person who's been exactly the way he was from the time I met him, and he's completely different from the time I met him. He's both. And I want to thank Dilraju, and I know that he's got a Midas touch, and I hope that it works for us too. I'm sure when I met him and when we finalized this, I told him this Bangaram is in his hands and he will take care of it. I want to thank the artist in this film, Nitya. You're very special in the film. Thank you, you're wonderful, it was fantastic. It's wonderful to see somebody who is so close to the character and who will, you know, be able to express it so effectively. And Dulka is not here, but I think he's such a promising talent and I'm so proud that he's done this film. Also want to thank Nani, very, very nice of you. It's really very, very nice of you. I'm humbled. You've been extremely nice to come out all the way and do the dubbing for us. I'm grateful. Prakash, of course, is like our home product, so I will not waste too much time telling him. So I'll take Prakash for granted any day. We also have another person called Leela Samson who is coming into the film. She has an important role in the film. And the rest of the crew have contributed tremendously. This is not my film. This is a film by all these people put together. Now, Rehman speaks very good Telugu. He will speak. Telugu telsu, but I don't like to speak. Kacha Telugu. Broken only Telugu. In my studio we speak Telugu. For past 20 years I've been speaking Telugu and because nobody understands that anyway. Koncham okka rendu okay bangaram meeru elago paadtharani maaku telusu. I mean ana meer baa maatladtharanta sir cheptunnaru mani sir cheptunnaru ippudu vadandi tarvata I want to thank producer for presenting us so beautifully. I was really, really impressed with the passion he's put in. And of course, Mani sir has given me everything. He's a mentor, brother, critic. And a troublemaker. No, never a troublemaker. It's been a beautiful ride so far. God bless him. And give him a very long life to give us amazing movies. The cast, Nitya ji, Prakash, Sastri ji, amazing. It's been, you know, I love the nuances of Telugu so much that when I hear Telugu song, the version, this
movie, especially OK Bangaram, sounds very, very special because of you. Thank you. Nani Garu. And I want to thank all the audiences who've been supporting, you know, my version of Telugu songs and who bought tickets for my intimate concerts in the US. Most of them are Telugu audiences, I think. Thank you again. God bless you. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి, నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు, చనిపించాడు కదా అని చక్కెరకెళ్ళని చూస్తే చుట్టాలు చూడటానికి కూడా స్కెలిటన్ మిగలదు.